విశాఖ గోపాలపట్నంలో వాహనదారులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు గోపాలపట్నం పోలీసులు. టూ వీలర్పై హెల్మెట్ లేకుండా ఇద్దరు చొప్పున ప్రయాణం చేస్తున్నటువంటి వారికి వినూత్న రీతిలో పనిష్మెంట్ విధిస్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘనలు చేస్తున్న ఆకతాయిల చేతనే కరోనాపై అవగాహన కల్పించి వారి చేతికి ఓ గంట సేపు ఫ్లకార్డ్ ఇచ్చి మిగతా వారికి అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరావు మాట్లాడారు. నమస్కారం అండి, గోపాలపట్నం ట్రాఫిక్ ఎస్ఐ కె వెంకటరావు అండి. మా సిపి గారు ఉత్తర్వుల మేరకు, మా పై అధికారులు ఉత్తర్వుల మేరకు హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు మా సిపి గారు ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడైనా యాక్సిడెంట్ అనుకోకుండా జరిగితే అర్జెంట్ రవ్వకుండా ఉండాలని సార్ ఉద్దేశం అండి. ఎట్టి పరిస్థితుల్లో బాడీకి దెబ్బ తగిలితే బతకొచ్చు, కానీ ఒక తలక దెబ్బ తగిలితే హెడ్ ఇంజరీ అయితే బతకడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో పై అధికారుల ప్రకారం మేము హెల్మెట్ లేని వారికి ఈ ప్లే కార్డ్స్ ఒక గంట పట్టుకోమని ఒక పనిష్మెంట్గా, తర్వాత అందరికీ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఇలా నిలబెట్టుకోవడం జరుగుతుంది సార్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కరోనా వైరస్ అంత ఆల్రెడీ డబుల్స్ కూడా రావద్దని చెప్తున్నాం. చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్, చాలా వరకు వెనకాల కూర్చుంటే దగ్గర ఉండడం వల్ల వైరస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మా పై అధికారులు మరియు అవేర్నెస్ మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేసి ఎక్కిపెట్టి మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా 2 వేల మీద ఒకరు అండ్ 4 వేల మీద ఇద్దరు వెళ్ళాలనే ఆదేశం మేరకు, ఉత్తర్వుల మేరకు ఇలా పనిష్మెంట్ ప్రకారం ఇలా అవేర్నెస్ కంపల్సరిగా ఈ అవేర్నెస్ అందరికీ రావాలని కోరుతున్నాం సార్. ప్రతి ఒక్కరికి కూడా గుమ్మి గుడి ఉండొద్దని కూడా చెప్తున్నాం. శానిటైజేస్ అరగంట అరగంటకి యూజ్ చేయాలని చెప్తున్నాం. మాస్కులు, మౌత్ మాస్కులు కంపల్సరిగా పెట్టుకోవాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది సార్. మేము 24 గంటలు ఈ రోడ్డు మీద నిలబడి 24 అవర్స్ డ్యూటీ చేసి అందరూ సేఫ్గా ఉండాలని మేము రోడ్డు మీద ఉండి మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము పనిచేస్తాం.